Nagram Lone Stanika Ayappa Kuri Vaddagala, Gurram Baba Yakalan Mandapam Nandu, Simandra BC Sankshem Sangam, Yuvajana Vibhagam Adhyakshudu, Leela Krishna Yadav Adhyamlo, Media Samavesham Nirvahinchar, Ee Samavesamlo, Simandra BC Sankshem Sangam, Yuvajana Vibhagam Adhyakshudu, Leela Krishna Yadav Matladutu, Deshavyaptanga, BClu, Vidyarthulu, Unnatastha, Vidyanu Abhyasinchi, Udyogalu Leka, Ento Mandi Nirudyogulaga Unnarani, Kavuna Kendra Prabhutvam, BClaku Industrial Policy Prakatinchalani, Kendra Prabhutva Torpatu Andinchalani Demand Chesaru, BClandaru Aikyamatyanga Kalisimelisi Poradalani పిలుపునిచ్చారు. బీసీలను అందరినీ అన్ని పార్టీలు కలుపుకొని 100 MLA సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం యూత్ ప్రెసిడెంట్ గా బొడ్డు రూపేష్ యాదవ్ ని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య, లీలాకృష్ణ యాదవ్, బొడ్డు రూపేష్, యువజన విభాగం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలానికి రూపేష్ యాదవ్ గారిని మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. రూపేష్ యాదవ్ వెంకటాచలం మండలంలో ప్రతి బీసీ ఇంటికి గడప గడపు బీసీ గళం అనే కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఇంటికి కూడా పోయి బీసీ సమస్యలు తెలుసుకొని బీసీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే విధంగా కూడా మండలంలో కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మండలంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘాన్ని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా బీసీలకు 100 సీట్లు ఇవ్వాలి. ఆ 100 సీట్లు కూడా రిజర్వ్డ్ ప్రకారం ఇవ్వాలి. బీసీ పోటీ చేసిన దగ్గర బీసీకే ఇవ్వాలి. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ముందుగా ఏ పార్టీ అయితే బీసీలకు డిక్లరేషన్ ప్రకటిస్తుందో తదుపరి పార్టీలు కూడా అదేవిధంగా. బీసీ సంక్షేమ సంఘం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండల అధ్యక్షులుగా మన యొక్క బొడ్డు రూపేష్ యాదవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య గారు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రూపేష్ యాదవ్ వెంకటాచలం మండలంలో ఉండేటువంటి బీసీల సమస్యలన్నిటిపై పోరాడతారని, అదేవిధంగా ఒక మండల స్థాయి నుంచే రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటాలు చేయాలని చెప్పి దానికి నిరంతరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి ఎన్నికల్లో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం తరఫున గట్టిగా పోరాడి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాకు న్యాయం జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలకి మా యొక్క ఉనికిని తెలియజేసే దాంట్లో రూపేష్ యాదవ్ పాత్ర కూడా చాలా అభినందనీయంగా ఉండాలని చెప్పి, ఈరోజు నుంచి నిరంతరం బీసీల సమస్య ఎక్కడున్నా కూడా తను ముందుండి పోరాడాలని, తనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.